ఎప్పుడు కుప్పం చరిత్రలో మెజార్టీని లక్ష
ఏ వాట్సాప్
నా ఫోన్ డిస్ప్లే టచ్ పోయిందా, ఫోన్ కాల్ హెడ్ఫోన్స్ వచ్చినప్పుడు వచ్చారు, కానీ ఈ రోజు మేము ఉత్సాహం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు, మాజీ జెడ్పీటీసీ ఎంపీపీ కవితా సాంబశివం గారు, మాజీ ఎంపీపీ చౌడప్ప గారు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గోపి గారు, రాష్ట్ర పార్టీ ఐటీడీపీ కార్యదర్శి శరవణ గారు, అంటే ఇది బాగానే ఉందంటున్నారు, మళ్ళీ అక్కడ మేము డిస్టర్బ్ అవుతుంది చూడండి. మీడియాకు ఓకేనా, లైవ్ కూడా ఓకేనా, ఇది బెటరా అది బెటరా? ఓకే పోనండి, అయితే పోనండి, మెల్లగా అట్లే పోనండి. అది బెటర్ అక్కడ పోని, అక్కడే పోని, పోని పోని. డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి మీరు, ఆ మైక్ మైక్ వ్యాన్ లైట్ కొద్దిగా ఎన్నికలండి, మీరన్నా కొద్దిగా ముందుకెళ్ళండి, సౌండ్ కరెక్ట్ గా ఉండేది చూసుకోండి. ఇరవై నిమిషాలు సారీ, ఇక్కడ
ఓకే తమ్ముళ్ళు హుషారు హుషారుగా ఉన్నారా లేదా? ఈరోజు నేను మల్లనూరు వచ్చినప్పుడు చూస్తున్నా మిద్దెల పైన కూడా మా ఆడబిడ్డలే కనబడుస్తున్నారు. ఎక్కడ చూసినా యువత అయితే టీనేజర్స్ అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. యువత ఆకాశానికి ఎగురుతున్నారు. అన్ని వర్గాల నుంచి అనేక స్వామిని చూస్తున్నాను. అలాంటి మీ అందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్న అభినందనలు శుభాభినందనలు. ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ గారు, మాజీ జెడ్పీటీసీ అదే మరి మాజీ ఎంపీపీ కవితా సాంబశివన్ గారు, మాజీ ఎంపీపీ చౌడప్ప గారు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గోపి గారు, ఐటీడీపీ కార్యదర్శి శరవణ గారు, తెలుగు యువత ఉపాధ్యక్షులు పార్సార్థి గారు, సమన్వయ కమిటీ సభ్యులు మణి గారు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు రాజగోపాల్ గారు, బీసీసీఎల్ అధ్యక్షుడు మురళి గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏవి రవి గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మహేంద్ర బాబు గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ రామచంద్ర గారు, మండల యువత అధ్యక్షులు సుబ్రహ్మణ్యం అనయ సుబ్బు గారు, మహిళా అధ్యక్షురాలు వసంతమ్మ గారు, మండల ఐటీడీపీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు, బీసీసీఎల్ అధ్యక్షులు ఈశ్వర్ గారు, స్థానిక పంచాయతీ పార్టీ అధ్యక్షులు రమేష్ గారు, స్థానిక యూనిట్ అధ్యక్షులు దామోదరం గారు, ప్రకాష్ గారు, దేవేంద్ర గారు, సిద్దప్ప గారు, ఊరు వెంకటేష్ గారు, అశోక్ గారు, సతీష్ గారు, సర్పంచ్ రాజేంద్ర, మాదమ్మ సంతోష్, రవి, ధనశేఖర్, కృష్ణయ్య, రాజశేఖర్, ఎంపీటీసీ శ్రీనివాసులు, ఈసై, ఆముద, స్థానిక బూత్ ఇన్ఛార్జ్ వెంకటాచలపతి నాయుడు, అశోక్ కుమార్, రాజకుమార్, వెంకటేష్, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు 29 పంచాయతీలకు సంబంధించిన పార్టీ అధ్యక్షులు ఉన్నారు. అంతేకాకుండా బూత్ కమిటీ కన్వీనర్లు ఉన్నారు. అదే మరిగా ఎవరైతే సెక్షన్ వారిగా ఇన్ఛార్జీలు పెట్టామో వారు కూడా ఉన్నారు. అందరూ కూడా మరొకసారి, ఎందుకంటే పార్టీ యంత్రాంగం చాలా సమర్థవంతంగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరే అనుసారదులు. రేపు 100,000 ఓట్లు గెలిపించాలంటే దానికి మీదే ప్రధానమైన పాత్ర. అలాంటి నా కుటుంబ సభ్యులకి మరొకసారి నమస్కారాలు. తమ్ముళ్ళు, నిన్న ఈరోజు 2 రోజులు నేను చూస్తున్నాను మిమ్మల్ని అందరినీ. మీ ఉత్సాహం చూశాను, మొన్న చూశాను. గుడి పల్లెతో ప్రారంభమైంది. నిన్న శాంతిపురం వెళ్ళాను, రామకుప్పం వెళ్ళాను, ఈరోజు కుప్పానికి వచ్చాను, ఇప్పుడు ఇక్కడికి మల్లనూరుకు వచ్చా. నేను 7 సార్లు మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకున్నారు. మళ్ళా 100 రోజుల్లో 8వసారి మీరు అందరూ నన్ను ఎంపిక చేసుకోబోతున్నారు. అలాంటి నియోజకవర్గమేది తెలుగుదేశం పార్టీ జెండా తప్ప, సైకిల్ తప్ప వేరే గుర్తింపు లేని ప్రజానీకం ఈ కుప్ప నియోజకవర్గం. అలాంటిది 7 ఎన్నికల్లో మీ ఉత్సాహం చూశారు, కానీ ఈసారి మాత్రం మీ ఉత్సాహం చూస్తామంటే మీ అభిమానం ఆకాశమే హద్దుగా ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. అది చూసిన తర్వాత నా జన్మ ధన్యమైందని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. దీనికంటే ఒక నాయకుడిగా నేను కోరుకునేది ఏమీ ఉండదు. నేను ఇక్కడ రాకమునిపే మీరే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 100,000 ఓట్ల లక్ష్యంగా ముందుకు పోతామని మీరు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ మూడు రోజుల మీ ఉత్సాహం చూసిన తర్వాత లక్ష ఓట్ల మెజారిటీ సాధ్యమనే అభిప్రాయానికి వచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్నారా, తండ్రి పైన కొడుకు భుజాల పైన ఎక్కి 2000 చూపిస్తూ నా భవిష్యత్తు నీదే, నా భవిష్యత్తు గ్యారంటీ నువ్వేనని చెప్పి ఆ చిన్నారి ఆశీర్వదిస్తున్నాడు మనల్ని. ఈ పక్క టీనేజ్ బాయ్స్ అంతా ఉన్నారు, గర్ల్స్ అంతా ఉన్నారు, పైన చూస్తాను ఆడబిడ్డలు ఉన్నారు. మేము బాగా చదువుకుంటాం, మా భవిష్యత్తును బంగారు భవిష్యత్తు చేయమని ఆ పిల్లలందరూ కూడా కోరుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాం, 35 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ అయ్యంలో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ కానే కాదు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసిన, మీ ఇళ్ళలో మరుగు రోడ్లు కట్టిన, ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన, వీధి దీపాలు వేస్తే వీధి పరుగెలగడం లేదు. ఇప్పుడు ఆ రోజు నేను చెత్త సేకరించడానికి వేస్ట్ కాంపోస్ట్ అని చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసే షెడ్లు కడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పెయింట్లు వేసుకున్నారు, కానీ ఆ షెడ్లు పనిచేయడం పెయింట్ల పైన ఉండే అభిమానం ప్రజల పైన లేదు కావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక విషయం అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఏ ప్రభుత్వమైన అధికారానికి వస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకురావాలి, మీకు ఉపయోగపడాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, యువత ఉన్నారు, మా ఆడబిడ్డలు ఉన్నారు, ఇంకొక పక్కన చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు, తోపుడు బండ్లు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఈ 5 ఏళ్ళలో మీ జీవితాల్లో మార్పు ఏమైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఎన్నికల ముందేమన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడా లేదా, పెట్టాడా జాబ్ క్యాలెండర్ అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మనం అందరం డిఎస్సి మెగా డిఎస్సి పెడతాడు, పెట్టాడా అని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఒక టీచర్ పోస్ట్ నియామకం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మాట్లాడుతూ ఉంటున్నాడు విద్యా వ్యవస్థలో విప్లవం తెచ్చాడంట, విద్యా వ్యవస్థలో స్కూల్ బిల్డింగ్ పెయింట్ వేసి అది విప్లవంగా తమ్ముళ్ళు. అది కాదు, నాణ్యత పెంచాలి, క్వాలిటీ పెరగాలి, చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగాలు క్రియేట్ చేసి అదే నిజమైన విప్లవం అవునా కాదా అని అడుగుతున్నా. అంత మునుపు నేనే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేవాడిని, అన్ని ప్రభుత్వాలు ఇచ్చాం, దాంట్లో కటింగ్లు పెట్టి మళ్ళా బటన్లు నొక్కుతాడు. ఎందుకు కటింగ్లు పెడుతున్నావు, ఎందుకు బటన్లు నొక్కుతున్నావు చెప్పమంటున్నా. దాంట్లో కూడా చిదంబర రహస్యం ఉంది, ఆ బటన్ నొక్కితే ఆయన పేపర్కు అడ్వర్టైజ్మెంట్ పోతుంది, సాక్షి పేపర్కి. దీనికి కక్కుర్తి పడి బటన్ నొక్కడం తప్ప మనకు ఒరిగింది ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న పేపర్లో చూశారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మంచాలు లేవు, సరైన తిండి లేదు, గన్నవరాల హాస్పిటల్లో రోగులకి తిండి పెట్టే పరిస్థితులు లేరు, అక్కడ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వరు కాబట్టి వాడు తిండి పెట్టడం మానేశాడు. ఇలాంటి పనికి మారిన దద్దమ్మ ప్రభుత్వం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, చూశారా మీరు వెళుతున్నా. అందుకే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రం చాలా నష్టపోయాం, మామూలు నష్టం కాదు. మీరు ఒక నాయకుడు ఉన్నప్పుడు నేను 25 సంవత్సరాల కంటే ముందు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, ఈరోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చిన దానివల్ల మీ ఊరిలో కూడా ఐటీ చేసి లక్షల రూపాయలు సంపాదన సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి.
ఇక్కడ అందరూ సెల్ ఫోన్లు పెట్టుకున్నారు. పబ్లిక్ మీటింగ్ కూడా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చూపిస్తున్నారు, లైవ్ పెట్టేసుకుంటున్నారు. దానికి కారణం ఆ సెల్ ఫోన్లు రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. అంటే సంపద సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపదని విధ్వంస ఓకే కొంచెం దిగితే